Welcome to Law Excellence. Myself, Dr. Reena Thananki. Newspaper reading anedi UPSC preparation lo enta varaku important ane dani gurinchi manam ee video lo telusukundam. So UPSC preparation start chesin tarvata chaala mandi kuda neglect chesetuvanti vishayamlo idi okati newspaper reading. న్యూస్పేపర్ రీడింగ్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 3 to 4 hours ఆఫ్ టైం పట్టవచ్చు. చాలామందికి అదేవిధంగా టైం పడుతుంది. దానివల్ల కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ న్యూస్ పేపర్ చదవడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు తెలుస్తున్నట్లయితే కనుక మీరు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది నెగ్లెక్ట్ చేయరు ఎప్పటికీ కూడా. సో న్యూస్ పేపర్ అనేది, న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం బేసిక్స్ నేర్చుకుంటున్నప్పుడు దగ్గర నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కూడా స్టార్ట్ చేయాలి. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ది హిందూ పేపర్తో స్టార్ట్ చేయాలి. హిందూ పేపర్తో స్టార్ట్ చేసి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవాలి, తర్వాత యోజన చదవాలి, కురుక్షేత్ర చదవాలి, పిఐబి కూడా చదవాలి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉంటాయి, ఆ మినిస్ట్రీ వెబ్సైట్స్ని కూడా చూస్తూ ఉండాలి. వీటినే మనం కరెంట్ అఫైర్స్ అని అంటాం. సిలబస్ చూసిన వెంటనే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏమి నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి అనేది అవగాహన ఉండాలి అని అంటే సిలబస్ మీద మనకి పట్టు అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి సిలబస్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీకు ఎక్కడ ఏం చదవాలి, ఏది వదిలిపెట్టేయాలి అనే దాని గురించి అవగాహన అనేది ఉంటుందన్నమాట. హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్, యోజన, కురుక్షేత్ర ఇవి మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లోనూ, ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకుందాం, లేదంటే ఒక న్యూస్ పేపర్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో మనం చదవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు పాలిటీ కానీ, ఎకానమీ కానీ, లేదంటే జాగ్రఫీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఏ ఆస్పెక్ట్ గురించి తీసుకున్నా కానీ సిలబస్ మీద మనకి అవగాహన అనేది లేకపోతే కనుక ఏం చదవాలి అనేది మనకి తెలియదు. కాబట్టి సిలబస్ చదివిన తర్వాతే న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేయాలి. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, సిలబస్ అనేది చదివిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత పాలిటీ ఆస్పెక్ట్లో మనం తీసుకుంటే కనుక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, లేదంటే స్పీకర్ ఇప్పుడు వర్షాకాల సమావేశాలు అని, లేదంటే జీరో అవర్ అని, లేదంటే క్వశ్చన్ అవర్ అని చెప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమైనా చేంజెస్ చేశాయా, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఏమైనా న్యూస్లో వచ్చిందా, ఇలాంటి విషయాల గురించి కూడా మనం నేర్చుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మిసైల్స్ కానీ, లేదంటే మిసైల్ వెహికల్స్ కానీ, లేదంటే శాటిలైట్ వెహికల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి న్యూస్ ఏమైనా కానీ వచ్చిందా, లేదంటే జెనెటిక్స్కి సంబంధించినటువంటి న్యూస్ వచ్చిందా, కొత్త మందు కనిపెట్టడం ద్వారా వాళ్ళకి పేటెంట్ రైట్ అనేది ఇచ్చారు, పేటెంట్ రైట్స్ అంటే ఏంటి, లేదంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, ఇలాంటివి గురించి నేర్చుకోవాలి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక చోట సునామీ అనేది వచ్చింది, లేదంటే ఎర్త్క్వేక్ అనేది వచ్చింది, లేదంటే ట్రైన్స్ అనేవి కొలైడ్ అయ్యి యాక్సిడెంట్ అనేది జరిగింది, దానికి గల కారణాలు ఏంటి, ప్రాపర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఆ ఏరియాలో ఎందుకు అలాగా జరగలేదు, ప్రాపర్ ప్లాన్ అనేది ఆ ఏరియాలో ఎందుకు లేదు అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సబ్జెక్ట్ మ్యాటర్స్ మాత్రమే కాదు, దాని ద్వారా మనం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించగలము అనే దాని గురించి ఈ ఎగ్జామ్ తప్ప, మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాని గురించి ఈ ఎగ్జామ్ కాదు. కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. పొలిటికల్ న్యూస్ వచ్చేటప్పటికి కొన్ని న్యూస్ పేపర్స్ గవర్నమెంట్కి అగేనెస్ట్గా న్యూస్ అనేది రాయడం జరిగితే అది మనం చదువుతున్నప్పుడు మనకి తెలుసో తెలియక అది మన మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ఎంతవరకు చదవాలి, గవర్నమెంట్తో పనిచేయడానికి మనం ఉన్నాం కానీ గవర్నమెంట్కి అగేనెస్ట్గా పనిచేయడానికి మనం లేవని గుర్తుపెట్టుకొని న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏమేమి వదిలేయాలి, ఏమేమి చదవాలి అనే దాని గురించి దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. తర్వాత స్పోర్ట్స్ న్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకున్నాం కానీ ఈ ఇయర్ జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, దాని మీద కూడా అవగాహన కలిగి ఉండండి. సో మీ యొక్క డిఏఎఫ్ ఫామ్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డిఏఎఫ్ ఫామ్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీ ఇంట్రెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ గురించి కానీ, మీ హాబీస్ మెన్షన్ చేసినప్పుడు కానీ, ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డేటా ఏమైనా మీరు అక్కడ డిఏఎఫ్ ఫామ్లో రాసినట్లయితే కనుక
దానికి సంబంధించి కంప్లీట్గా అవగాహన అనేది, కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది కలిగి ఉండాలి. కాబట్టి మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఏ టు జెడ్ అన్నీ నేర్చుకోవాలి. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూద్దాం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ రావచ్చు, స్టాటిక్ నుంచి ఎక్కువగా రావచ్చు, లేదంటే కనుక కరెంట్ అఫైర్స్ స్టాటిక్ బ్యాలెన్స్ చేసి రావచ్చు. ఇలాగ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఎలాగ ఉపయోగపడుతుంది అని అంటే, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జరగడానికి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం 10th ఎగ్జామ్స్ టైంలోనూ, ఇంటర్ ఎగ్జామ్స్ టైంలోనూ మనకు తెలిసే ఉంటుంది. హిందూ న్యూస్ పేపర్ నుంచి కూడా ఆర్టికల్ వస్తే కాంప్రిహెన్షన్ దాని నుంచి అడిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మన టీచర్స్ మనకి చెప్పే ఉంటారు. కాబట్టి న్యూస్ పేపర్ చదవడం ద్వారా మన వొకాబులరీ అనేది పెరుగుతుంది. పేపర్ ఏ బి కంపల్సరీ పేపర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా మన యొక్క రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 1, 2, మన యొక్క వొకాబులరీ అనేది బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మన సెంటెన్స్ ఫార్మేషన్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. 3, 4, మనము ఏ విధంగా అప్రోచ్ అనేది, ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ అనేది ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా వరకు కూడా ఇంపార్టెంట్. ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే 80% ఇంపార్టెంట్. మిగతా 20% దేనికండి? 20% స్టాటిక్ సిలబస్ చదవడానికి ఇంపార్టెంట్. స్టాటిక్ సిలబస్తో న్యూస్ పేపర్ చదువుకుంటూ, ఇంటర్లింకింగ్ చేసుకుంటూ చదువుకున్నట్లయితే కనుక మీరు ఎగ్జామ్లో మంచి ప్రావీణ్యతను పొందుకునేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్గా, ఇంటర్వ్యూ ఆస్పెక్ట్లో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎలాగ ఉపయోగపడుతుంది అని అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా డిఏఎఫ్ ఫామ్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మీరు న్యూస్కి సంబంధించి, డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి మీరు దాని గురించి న్యూస్ తెలుసుకోలేదు అని అంటే, మీరు ఇంటర్వ్యూలో లేదంటే పర్సనాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది గమనించాలి. తర్వాత మీరు వెళ్ళేటువంటి, మీరు పలానా ప్రాంతానికి చెందినవారు, న్యూస్ పేపర్ చదవలేదు, మీకు ఆ ఏరియాలో జరిగినటువంటి న్యూస్ ఏం తెలియదు, కానీ మీ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి క్వశ్చన్ వస్తే కనుక, మీరు న్యూస్ పేపర్ చదవలేదు కాబట్టి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ అన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ప్రయారిటీగా పెట్టుకొని న్యూస్ పేపర్ రీడింగ్ అనేది స్టార్ట్ చేయండి.